హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను విజయశ్రీ ఈ రోజు ఒక సింపుల్ మేకప్ లుక్ చెప్తాను ఇది మనకి వెస్ట్రన్ ఇండియన్ వేర్ అన్నిటి మీద బాగుంటుంది చాలా గా నా గ్లోయింగ్ స్కిన్ సీక్రెట్స్ గురించి చాలా మంది షార్ట్ వీడియోస్లో అడుగుతున్నారు నేను షార్ట్ వీడియోస్ చేస్తాను లాంగ్ వీడియోస్ కూడా చేస్తాను సో అవి చెక్ చేయండి సరిపోతుంది అండ్ ఈ రోజు అయితే ఈ బ్యూటిఫుల్ సాఫ్ట్ సెటిల్ మేకప్ లుక్ మీతో షేర్ చేస్తాను ఇది ఈ రోజు నేను అప్లై చేసుకున్న మేకప్ లుక్ అంటే ఈ రోజే నేను మీకు ఈ వీడియో కూడా అప్లోడ్ చేస్తున్నాను ఇది అమెజాన్ నుంచి బ్రాండ్ సేల్ జరుగుతుంది సిక్స్త్ సెప్టెంబర్ నుంచి టెన్త్ వరకు ఉంటుందండి సో మినిమం ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ఉంది అండ్ దానిపైన ఇంకా చాలా ఆఫర్స్ ఉన్నాయి అన్ని డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో ఇచ్చానో చెక్ చేయండి సో మేకప్ స్టార్ట్ చేసేద్దాం మేకప్ స్టార్ట్ చేద్దామని సెట్టింగ్ మిస్ట్ స్టార్ట్ చేస్తున్నావేంటి అని అనుకోవచ్చు మనం ఎప్పుడైనా మేకప్ చేసుకునేటప్పుడు ఒకవేళ మీ స్కిన్ డ్రైగా ఉన్నా లేదంటే గ్లో లేకపోయినా సెట్టింగ్ మిస్ట్ స్టార్టింగ్ చేసుకోండి ఫస్ట్ మిస్ట్ స్ప్రే చేసుకుని తర్వాత మేకప్ అప్లై చేసుకుంటే బాగుంటుంది సో ఈరోజు ఏంటంటే నేను కన్సీలర్ హ్యాక్ ఒకటి చూశాను బాగా ట్రెండింగ్ అవుతుంది అది కూడా ట్రై చేద్దాం ఫస్ట్ నేను కన్సీలర్ ఇలా అప్లై చేస్తున్నానండి ఇదేంటంటే మన స్కిన్లో ఫేస్లో హైలైట్ అయ్యే ప్లేసెస్లో కన్సీలర్ అప్లై చేసుకోవాలి సో ఇది నేను కూడా ఫస్ట్ టైం ట్రై చేయటం ఎలా ఉంటుందో చూద్దాం ఈ ప్లేసెస్లో మనం కన్సీలర్ అప్లై చేసుకోవాలి అప్లై చేసుకున్న తర్వాత మనం బ్లెండ్ చేసుకోవాలి యాక్చువల్గా ఏంటంటే కన్సీలర్ నేను ఎక్కువగా అండర్ ఐ ఏరియా అండ్ నేను నోస్ దగ్గర లేదా నోస్ సైడ్స్న పెడతాను అండ్ చిన్న దగ్గర కూడా చాలా తక్కువ నేను అప్లై చేయటం నోస్ సైడ్స్న అండ్ ఓన్లీ అండర్ ఏరియాలో అప్లై చేస్తాను బట్ ఈరోజు మాత్రం ఈ హ్యాక్ కోసం ఇలా అప్లై చేశాను అండ్ అగెయిన్ నేను ఇది బ్లెండ్ చేయటానికి సెట్టింగ్ మిస్ట్ని నేను బ్యూటీ బ్లెండర్ మీద స్ప్రే చేసి అప్పుడు బ్లెండ్ చేస్తున్నాను దీనివల్ల ఏంటంటే స్మూత్ ఫినిష్ కూడా వస్తుందండి ఇది మనం బ్లెండ్ చేసేటప్పుడు కూడా చాలా ఈజీగా బ్లెండ్ అవుతుంది యాక్చువల్గా ఇది మనకి ఏంటంటే ఈ హ్యాక్ అనేది మనకి లిఫ్టెడ్ లుక్ వస్తుంది అని చెప్పని అన్నారు సో స్కిన్ ఫ్లాట్గా లేకోకుండా ఫేస్ అంతా ఫ్లాట్గా లేకోకుండా హైలైట్ అవుతుందని సో నిజంగానే హైలైట్ అయింది టూ సైడ్స్న డిఫరెన్స్ చూడండి బాగుంది ఈ హ్యాక్ అయితే ఖచ్చితంగా ట్రై చేయొచ్చు ఫాస్ట్గా సెకండ్ సైడ్ని కూడా అప్లై చేసేసుకుంటాను చాలా బాగుంది జస్ట్ మనం అండర్ ఐ ఏరియా నోస్ స్ట్రైట్గా అండ్ మౌత్ సైడ్స్న అండ్ మన చీక్ బోన్ ఉంటుంది కదా ఆ కింద అప్లై చేయాలి అండ్ బ్లెండ్ చేసేస్తే సరిపోతుంది నేనైతే ఒక్కొక్కసారి కన్సీలర్ అప్లై చేసుకుని అలా ఉంచేస్తాను మీరు కావాలనుకుంటే నెక్స్ట్ ఫేసెస్ కెనడా నుంచి నేను త్రీ ఇన్ వన్ ఫౌండేషన్ యూజ్ చేస్తున్నాను ఇది ఫౌండేషన్ లాగా మిస్ట్ లాగా సన్ స్క్రీన్ లాగా కూడా ప్రొ ఐ మీన్ సన్ ప్రొటెక్షన్ లాగా కూడా పనిచేస్తుంది ఇది నేను చిన్న డాట్ తీసుకుని ఎక్కడైతే నేను కన్సీలర్ అప్లై చేయలేదో ఆ ప్లేసెస్లో అప్లై చేస్తున్నాను ఇది చాలా బాగుంటుంది ఎవ్రీడే అప్లై చేసుకోవడానికి కూడా బాగుంటుందండి ఫేసెస్ కెనడా నుంచి ఇది ఇది మనం డైలీ యూస్ చేసేది హైడ్రేటింగ్ మ్యాట్ ఫినిష్ ఇస్తుంది అలాగే మనకి ఈ స్కిన్కి హైడ్రేషన్గా కూడా ఉంటుంది ఫౌండేషన్ అనమాట ఇది అండ్ ఇందులో సన్ ప్రొటెక్షన్ థర్టీ కూడా ఉంటుంది విటమిన్ సి కూడా ఉంటుంది కాబట్టి హ్యాపీగా యూజ్ చేయొచ్చు ఎవ్రీడే టింటెడ్ మాయిశ్చరైజర్స్ యూస్ చేయాలి లేదా టింటెడ్ సన్ స్క్రీన్స్ యూస్ చేయాలి అనుకునే వాళ్ళు ఇలా యూస్ చేయొచ్చు కాలేజ్కి ఆఫీస్కి వాళ్ళు హెవీగా కాకోకుండా నీట్ ఫినిషింగ్ కావాలి అనుకుంటే ఇది యూస్ చేయొచ్చు బాగుంటుంది ఇది బ్లెండ్ చేసేసిన తర్వాత లుక్ ఎలా ఉంటుందో మీరు చూడండి ఆల్రెడీ మనం కన్సీలర్ అప్లై చేసుకున్నాం ఆ ప్లేసెస్లో హైలైట్ అయ్యింది మిగతా ప్లేస్లో మాత్రం మనం ఇది యూజ్ చేసాం సో లుక్ అయితే చాలా బాగుంటుంది చాలా సాఫ్ట్గా కనిపిస్తాం మనకి స్కిన్ కూడా చాలా నీట్గా ఉంటుంది చూసారా మన స్కిన్ విత్ ఇన్ హైలైటింగ్ అవుతున్నట్టు కనిపిస్తుంది సో నెక్స్ట్ వచ్చేసరికి నేను లిప్ బామ్ అప్లై చేస్తున్నాను మై గాడ్ ఈ లిప్ బామ్ నేను లాస్ట్ మంత్ ఆర్ బిఫోర్ మంత్ తీసుకున్నాను అప్పుడు అనుకున్నాను ఏంటి విష్కేర్ది లిప్స్టిక్ ఐ మీన్ లిప్ బామ్ ఇంత ప్రైస్ ఉంది అని అనిపించింది బట్ మీ లిప్స్కి పిగ్మెంటేషన్ ఉంటే ఈ ఒక్క ప్రోడక్ట్ ఉంటే చాలండి నెక్స్ట్ నేను రెనే బ్రాండ్ నుంచి ఈ కన్స్ ఐ మీన్ ఐషాడో ప్యాలెట్ యూజ్ చేస్తున్నాను గోల్డెన్ అవర్ ఈ ఐషాడో ప్యాలెట్ పేరు ఇందులో నేను టూ షేడ్స్ యూజ్ చేస్తానండి ఫస్ట్ వచ్చేసరికి నేను పెన్ లైనర్ తీసుకుని ఐలైనర్ అప్లై చేస్తున్నాను మనం రెగ్యులర్గా ఎలా అయితే ఐలైనర్ అప్లై చేస్తామో అలా అప్లై చేయడమే థిన్గా అప్లై చేసుకోండి థిక్గా వద్దు అండ్ లోవర్ వాటర్ లైన్కి వచ్చేసరికి నేను కాజల్ లైట్ కలర్ కాజల్స్ యూస్ చేస్తున్నాను త్రీ కలర్స్ ఉంటాయి మనకి గోల్డ్ కలర్ కానీ వైట్ కానీ లేదా వైట్ అండ్ సిల్వర్ ఫినిషింగ్ ఉన్నది ఫస్ట్ నేను మీకు స్మచ్ చేసి చూపిస్తాను చూడండి ఇది గోల్డ్ కలర్ గోల్డ్ కలర్ ఏంటంటే నా స్కిన్లో కలిసిపోతుంది నా స్కిన్ కొంచెం గోల్డెన్ కలర్లో ఉంటుంది కాబట్టి నేను ఇది యూస్ చేయట్లేదు ఈరోజు నైట్ టైం లుక్స్కి అయితే బాగుంటుంది అది నెక్స్ట్ కలర్ వచ్చేసరికి ఇది వైట్ అండి వైట్ మీద మనకి సమ్ సిల్వర్ ఫినిషింగ్ లాగా వస్తుంది అనమాట అంటే కొంచెం చంకీ పార్టికల్స్ ఉంటాయి నెక్స్ట్ ఇది వచ్చేసరికి ప్యూర్ వైట్ సో ఇది కూడా యూస్ చేయట్లేదు ఈరోజు నేను మామూలుగా యూజ్ చేసేది ఏంటంటే వైట్ కానీ లేదంటే మనకి లైట్ క్రీమ్ కలర్ ఉంటుందన్నమాట నేను సెకండ్ చూపించాను కదా అది అప్లై చేస్తున్నాను సో అప్లై చేస్తే డిఫరెన్స్ చూడండి కళ్ళు ఇంకా పెద్దలాగా కనిపిస్తాయి అందుకని యూస్ చేస్తున్నా సో మీరు కూడా తప్పకుండా వైట్ కలర్ కానీ లేదా న్యూట్ కలర్స్ కానీ యూజ్ చేయండి వన్స్ ఇలా కాజల్ అప్లై చేసిన తర్వాత నేను బ్రౌన్ షేడ్ తీసుకుని లోవర్ వాటర్ లైన్కి స్మచ్ చేస్తున్నానండి ఇలా చేయటం వల్ల ఏంటంటే మనకి అక్కడ ప్లెయిన్గా వదిలేసినట్టు కాకుండా లుక్ ఇంకా బాగుంటుంది మీరు కావాలనుకుంటే మస్కారా అప్లై చేసుకోవచ్చు బట్ ఈరోజు నేను మస్కారా అప్లై చేయట్లేదు స్కిప్ చేసేస్తున్నాను నెక్స్ట్ ఇక్కడ మనకి షిమర్ లేకోకుండా మంచి గోల్డెన్ షేడ్ ఉంటుందండి ఇందులో నాకు ఈ ప్యాలెట్ బాగా నచ్చేది అందుకే అసలు చంకీ పార్టికల్సే ఉండవు చాలా బాగుంటుంది ఇది పర్ల్ గోల్డ్ అనమాట షేడ్ నేము నేను మీకు ఇది స్మచ్ చేసి చూపిస్తాను చూడండి స్కిన్లో ఎంత క్లియర్గా కనిపిస్తుందో చాలా బాగుంటుంది షేడ్ ఎంత బాగుంటుందో స్కిన్కి కలిసిపోయినట్టు ఉంటుంది ఇది నేను ఐలిడ్ మొత్తానికి అప్లై చేస్తున్నాను మీరు ఇంకా వేరే కలర్స్ ఏం అప్లై చేయవసరం లేదు నేను అందుకే స్టార్టింగ్లో చెప్పాను బిగినర్స్ కూడా ఈజీగా ఈ లుక్ క్రియేట్ చేయొచ్చు అని సో జస్ట్ ఈ గోల్డెన్ షేడ్ తీసుకుని ఐలిడ్ మొత్తానికి ఇలా బ్లెండ్ చేసేస్తే సరిపోతుంది చాలా బాగుంటుంది లుక్ మీరు అసలు మూవ్ అవుతున్నప్పుడు కానీ లైట్ మన ఫేస్ మీద పడుతున్నప్పుడు కానీ మంచి లుక్ అండి ఇది మీరు ఇది ఇండో వెస్ట్రన్ వేర్కి ఏ డ్రెస్సెస్కైనా బాగుంటుంది లుక్ అండ్ సేమ్ కలర్ తీసుకుని నేను ఇన్నర్ కార్నర్స్లో కూడా అప్లై చేస్తున్నాను సో ఇన్నర్ కార్నర్స్లో అప్లై చేస్తే మనకి ఏంటంటే పార్టీ లుక్ లాగా కనిపిస్తుంది అండ్ లుక్ చాలా బాగుంటుంది ఎలిగెంట్ గా ఉంటుంది సో వన్స్ ఇలా బ్లెండ్ చేసిన తర్వాత మన ఐ లుక్ అయితే కంప్లీట్ అయిపోయింది ఐస్ చూడండి చాలా పెద్ద ఇలాగా పాప్ అయినట్టు కనిపిస్తున్నాయి నెక్స్ట్ నేను బ్లష్ కోసం లిక్విడ్ బ్లషెస్ యూస్ చేస్తున్నాను ఈరోజు ఇది రెనే బ్లష్ అండి ఇది ఏంటంటే మనకి స్మూత్ ఫినిష్ వస్తుంది సిలికాన్ ఫినిష్ ఉంటుంది కదా అలా వస్తుందనమాట యాక్చువల్గా చెప్పాలంటే మనం బాలీవుడ్ ఫిల్టర్ యూజ్ చేస్తాం కదా రెనే బ్రాండ్ నుంచి దానిలాగా ఉంటుంది ఫినిషింగ్ నెక్స్ట్ నేను యూజ్ చేస్తుంది గష్ బ్యూటీ నుంచి ఓ మై గాడ్ ఈ బ్లషెస్ చాలా బాగుంటాయి ఇందులో చాలా షేడ్స్ ఉన్నాయి మీరు ఏ షేడ్ అయినా తీసుకోండి సూపర్గా ఉంటాయి ఈ టూ బ్లషెస్ మిక్స్ చేసి నేను ఈరోజు బ్లష్ క్రియేట్ చేస్తున్నాను చాలా బాగుంటుంది అండ్ ఈ బ్లష్ అయితే చాలా ఎక్కువ అవుతుంది అంటే కొంచెం చిన్న డాట్ తీసుకున్నాను కానీ చూడండి ఇంకా ఉంది చాలా పిగ్మెంటెడ్గా ఉంటుంది ప్రైస్కి వర్తబుల్ అని చెప్పొచ్చు ఇది మనం బ్లెండ్ చేసేసుకుందాం బ్లెండ్ చేసుకున్న తర్వాత లుక్ అయితే చాలా బాగుంటుందండి ఈరోజు నేను వేసుకుంది లైట్ బ్రిక్ కలర్ కదా కనకాంబరం కలర్ అంటాం మనం సో ఈ కలర్కి సాఫ్ట్ మేకప్ అయితే బాగుంటుంది అందుకనే నేను ఇలా వేసుకున్నాను ఈరోజు వినాయక చవితి కాబట్టి నా మేకప్ లుక్ ఇదేనండి అండ్ మీకు డ్రెస్ డీటెయిల్స్ అన్నీ కావాలి ఫుల్ డ్రెస్ ఎలా ఉంది ఏంటి తెలుసుకోవాలి అనుకుంటే నేను షార్ట్స్లో పోస్ట్ చేస్తాను చెక్ చేయండి నాట్ ఏ స్పాన్సర్డ్ సో నెక్స్ట్ వచ్చేసరికి మీరు కావాలనుకుంటే ఈ బ్లష్ అయినా యూజ్ చేయొచ్చు బట్ నేను అయితే లిక్విడ్ బ్లష్ యూజ్ చేశాను సో నెక్స్ట్ నేను కాంటోరింగ్ చేసుకుంటున్నాను కాంటోర్ దే ప్యాలెట్ అండి ఇది షుగర్ బ్రాండ్ నుంచి షేడ్ వచ్చేసరికి జీరో టూ ఇది ఇందులో కాంటోర్ తీసుకుని జస్ట్ చీక్ బోన్ దగ్గర నేను కాంటోరింగ్ చేసుకుంటున్నాను ఇంకొంచెం డిఫైన్గా కనిపించడానికి నెక్స్ట్ కాంపాక్ట్ పౌడర్ తీసుకుని నేను అండర్ ఐ ఏరియా మొత్తం సెట్ చేసుకుంటున్నానండి కాంపాక్ట్ పౌడర్ తీసుకునేటప్పుడు ఎక్కువ తీసుకోవద్దు జస్ట్ ఫ్లాట్ బ్రష్ మీద తీసుకుని నేను ఇలా బ్లెండ్ చేస్తున్నాను దీనివల్ల ఏంటంటే మనం అప్లై చేసిన కన్సీలర్ ఇంకొంచెం హైలైట్ అవుతుంది అండ్ ఎక్కువ స్మజ్జ్ అవ్వకోకుండా అలా ఉంటుందన్నమాట అంటే మెల్ట్ అవ్వకుండా ఉంటుంది నెక్స్ట్ నేను నో సైడ్స్ను కూడా అప్లై చేసుకుంటాను ఇదే కా కాంపాక్ట్ పౌడర్ ఎందుకనంటే నో సైడ్స్ నాకు కొంచెం ఆయిలీగా అవుతుంది మీకు కూడా అంతే స్వెట్ ఎక్కడ వస్తుంది ఆయిలీగా ఎక్కడ ఉంటుందో ఆ ప్లేసెస్లో కాంటోర్ అప్లై చేసుకోండి ఐ మీన్ కాంపాక్ట్ అప్లై చేసుకోండి మీరు ఈ ప్యాలెట్ యూజ్ చేసేనా హైలైటర్ యూజ్ చేసుకోవచ్చు బట్ నేను ఈరోజు హైలైటర్ ఏం యూస్ చేయట్లేదు డైరెక్ట్గా లిప్స్టిక్ యూజ్ చేసేస్తున్నాను ఫస్ట్ అయితే లిప్ బామ్ మొత్తం రిమూవ్ చేసేసుకున్నాను లిప్ బామ్ రిమూవ్ చేసుకున్న తర్వాత లిప్స్టిక్ యూస్ చేస్తున్నాను నేను ఫేసెస్ కెనడా నుంచి లిప్స్టిక్ యూజ్ చేస్తున్నానండి ఓ మై ఈ లిప్స్టిక్స్ చాలా బాగుంటాయి ఇందులో కూడా చాలా డిఫరెంట్ షేడ్స్ ఉన్నాయి ఎక్కువ టైం వరకు ఉంటాయండి మీరు కూడా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి చాలా బాగుంటాయి కలర్స్ ఎవ్రీడే కూడా యూజ్ చేయొచ్చు ఫైనల్గా ఐబ్రోస్ ఫిల్ చేయడానికి నేను ఎప్పుడు యూజ్ చేసే ట్రిక్కి ఐలైనర్ పెన్ తీసుకొని నేను ఫిల్ చేసేస్తున్నాను ఐబ్రోస్కి సపరేట్గా ప్రొడక్ట్స్ తీసుకోకుండా ఇలా మనం డిఫరెంట్ వేస్లో కూడా యూస్ చేసుకోవచ్చు సో మీరు కూడా కావాలనుకుంటే ట్రై చేయండి నెక్స్ట్ నేను బొట్టు పెట్టేసుకున్నాను అండ్ మనం బొట్టు పెట్టుకున్న తర్వాత నా ఫేస్కి ఎందుకు కనిపించదో నాకు అర్థం కాదు కుంకుమ తెచ్చుకోవడానికి బద్దకం వేసి నేను లిప్స్టిక్తోనే ఇలా పెట్టేశాను లిప్ లైనర్ ఉంటుంది కదా దాంతో ఫైనల్గా లుక్ అయితే కంప్లీట్ అయిపోయింది సో లుక్ ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ సెక్షన్ లో చెప్పండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ చూడటానికి మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు అండ్ ఇక్కడ నేను యూజ్ చేసిన ప్రొడక్ట్ లింక్స్ అన్ని డిస్క్రిప్షన్ లో ఇచ్చాను కాబట్టి మీరు ఆ లింక్ క్లిక్ చేసుకుని పర్చేస్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్ లవ్ యూ ఆల్